హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ విద్యూష. వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ చుట్కీ. ఈరోజు కూడా నేను మీకు ఒక అమేజింగ్ పార్క్ని చూపించడానికి రెడీగా ఉన్నాను. అమేజింగ్ పార్క్ అంటే దే షుడ్ బి సంథింగ్ స్పెషల్ కదా. ఎస్, ఇదొక స్కల్ప్చర్ పార్క్. ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, అనేగా మీ డౌట్, ఎక్స్పెక్టెడ్. బట్ ఈ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయడం వెనకాల ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటో చూద్దామా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. పాపా జోన్స్ స్కల్ప్చర్ పార్క్, ఇది అయోవా స్టేట్లోని డెమోయిన్ సిటీలో డౌన్ టౌన్లో ఉంటుంది. 2008లో వచ్చిన ఫ్లడ్స్ ఇంకా రెసెషన్ వల్ల ఈ డెమోయిన్ పీపుల్ చాలా హార్డ్ టైమ్స్ని ఫేస్ చేశారు. ఆ టైంలో దే లాస్ట్ ఎవ్రీథింగ్, జాబ్స్, వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బ్ అయింది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి, మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ఈ పార్క్ని 2009లో ఒక ఆప్టిమిస్టిక్ కౌంటర్ పాయింట్గా ప్రారంభించారు. దీన్ని ఒక లోకల్ వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన పాపా జాన్ అండ్ తన వైఫ్ మేరీ జాన్ ఇద్దరు కలిసి డెమోయిన్కి గిఫ్ట్గా 24 స్కల్ప్చర్స్తో ఈ పార్క్ని ప్రారంభించారు. దిస్ ఈస్ ద మోస్ట్ ఐకానిక్ పీస్ ఇన్ ద స్కల్ప్చర్ పార్క్. దీని నేమ్ వచ్చేసి నోమేడ్. ఇది ఆల్మోస్ట్ 27 feet హైట్ ఉంటుంది అండ్ స్టెయిన్లెస్ స్టీల్తో దీన్ని తయారు చేశారు. ఇది మనుషులకు వాళ్ళ సంస్కృతులకు మధ్య కమ్యూనికేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఇది డిఫరెంట్ పీపుల్స్ వాళ్ళ డిఫరెంట్ కల్చర్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కమ్యూనికేషన్ గుర్తుగా ఈ స్కల్ప్చర్ని తయారు చేశారు. ఇక్కడ ఇలాంటి డిఫరెంట్ స్కల్ప్చర్స్ చాలా ఉన్నాయి. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆల్. Thanks for watching. I hope you enjoyed the video. If yes, please do like, share and subscribe to Little Chutki.